हाय स्टूडेंट्स, ఈ రోజు ఒక శాంపిల్ సి ప్రోగ్రామ్ ని మనం చూద్దాము. సో ఫస్ట్ హాష్ ఇన్క్లూడ్ ఎస్టిడి ఐఓ డాట్ హెచ్ హాష్ ఇన్క్లూడ్ కోనియో డాట్ హెచ్. సో ఫస్ట్ ఈ టూ స్టేట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ మనం చెప్పుకున్నాం డాక్యుమెంటేషన్ సెక్షన్, లింకేజ్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే మనం ఇక్కడ ఒక కామెంట్ ఇవ్వచ్చు, దట్ ఈస్ ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు శాంపుల్ ప్రోగ్రామ్. సో కామెంట్ అనేది ఎప్పుడు కూడా స్లాష్ ఆస్ట్రిక్ టు ఆస్ట్రిక్ స్లాష్ మధ్యలో ఉండాలి. సెకండ్ సెక్షన్ ఏంటి అంటే లింకేజ్ సెక్షన్. లింకేజ్ సెక్షన్లో హ్యాష్ ఇన్క్లూడ్ అనేది ఒక సి ప్రీ ప్రొసెసర్. ఈ హ్యాష్ ఇన్క్లూడ్ అనే సి ప్రీ ప్రొసెసర్ ద్వారా లైబ్రరీలో ఉన్న ఫైల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వాయిడ్ మెయిన్. నెక్స్ట్ జస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్ ప్రోగ్రామ్ తీసుకుందాం. ఇంట్ ఐ జే కే ఐ ఈక్వల్ టు 5, జే ఈక్వల్ టు 6. సో ఈ ప్రోగ్రామ్లో ఫస్ట్ మనం చెప్పుకున్నాం టూ స్టేట్మెంట్స్, హ్యాష్ ఇన్క్లూడ్ ఎస్టిడి ఐఓ డాట్ హెచ్, హ్యాష్ ఇన్క్లూడ్ కోనియో డాట్ హెచ్. సో ఫస్ట్ ఎస్టిడి ఐఓ డాట్ హెచ్ అంటే ఏంటి? ఎస్టిడి మీన్స్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్, డాట్ హెచ్ మీన్స్ హెడ్డర్ ఫైల్. సో ఎస్టిడి ఐఓ డాట్ హెచ్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడ్డర్ ఫైల్. కోనియో డాట్ హెచ్ అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్, డాట్ హెచ్ మీన్స్ హెడ్డర్ ఫైల్. సో ఎప్పుడు ఎస్టిడి ఐఓ డాట్ హెచ్ మనం లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎప్పుడు కోనియో డాట్ హెచ్ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఏవి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్. ఈ టూ స్టేట్మెంట్స్ కూడా మనకి స్టాండర్డ్ ఇన్పుట్ స్టేట్మెంట్ స్కాన్ఎఫ్, స్టాండర్డ్ అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్, ఈ టూ స్టేట్మెంట్స్ మన ప్రోగ్రామ్లో ఎప్పుడు యూజ్ చేసినా కంపల్సరీగా మనం ఎస్టిడి ఐఓ డాట్ హెచ్ అనే ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్. వాట్ ఈస్ కన్సోల్? కన్సోల్ మీన్స్ స్క్రీన్. సో స్క్రీన్కి రిలేటెడ్గా ఉన్న ఆప్షన్స్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు ఈ కోనియో డాట్ హెచ్ అనే ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ స్క్రీన్కి సంబంధించి మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే సిఎల్ఆర్ ఎస్ఈఆర్. సో సిఎల్ఆర్ ఎస్ఈఆర్ మీన్స్ క్లియర్ స్క్రీన్. సో వాట్ ఈస్ క్లియర్ స్క్రీన్? మనం ఎప్పుడైతే ఈ సిఎల్ఆర్ ఎస్ఈఆర్ ఫంక్షన్ కాల్ చేస్తామో అప్పుడు మనకు అవుట్పుట్ స్క్రీన్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోతుంది. అంటే బిఫోర్ ఎగ్జిక్యూషన్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ అవుట్పుట్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది. సో దానికోసం ఇక్కడ సిఎల్ఆర్ఎస్ఈఆర్ అనేది తీసుకున్నాను. జస్ట్ దిస్ ఈజ్ ఏ స్మాల్ ప్రోగ్రామ్, ఇక్కడ ఎక్కడ డెప్త్ తీసుకోలేదు, జస్ట్ ఒక బేసిక్ ప్రోగ్రామ్. సో అందుకే నేను ఇక్కడ ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నాను సమేషన్ కోసం. డేటా టైప్ ఇంట్, వేరియబుల్స్ నేమ్స్ వచ్చి ఐ జే కే. మనం మల్టిపుల్ కనుక తీసుకోవాలి అంటే మధ్యలో మనం కామాస్ ఇస్తాము. సో ఇక్కడ వాయిడ్ మెయిన్ అని చెప్తున్నాం. సో వాట్ ఈజ్ వాయిడ్, వాట్ ఈజ్ మెయిన్? అసలు వాయిడ్ అంటే ఏంటి, మెయిన్ అంటే ఏంటి? మెయిన్ అనేది ఒక ఫంక్షన్ నేమ్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు మెయిన్ ఫంక్షన్ యొక్క బాడీ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే మన సి ప్రోగ్రామ్ మొత్తం కంట్రోల్ని అంతా చెప్పేది కూడా ఎక్కడి నుంచి అంటే ఓన్లీ మెయిన్ నుంచి. సో వాయిడ్ అంటే ఏంటి? వాయిడ్ అంటే ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక ఫంక్షన్లా వర్క్ చేస్తుంది. సో ఫంక్షన్ అంటే ఏంటో మనం కమింగ్స్ నెక్స్ట్ చూస్తాము. అయితే ఫస్ట్ ఒక జనరల్ పర్పస్లో చెప్తున్నాం. వాయిడ్ అంటే ఏంటంటే ఆ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ని మెన్షన్ చేసేదాన్ని వాయిడ్ అంటాం. సో వాయిడ్లో మనకి రిటర్న్ టైప్లో టూ టైప్స్ ఉంటాయి.
void functions and non-void functions. अंटे एटुवंटि value नी मनम ई function नुंची मुत्तम ई total body नुंची return चेयमो अटुवंटिवन्नी कूडा void लो कलते ఎప్పుడైతే రిటర్న్ చేయాల్సి వస్తుందో అప్పుడు అన్ని కూడా నాన్ వాయిడ్ లోకి వెళ్తాయి. సో మనం ఎప్పుడు మెయిన్ నుంచి కంట్రోల్ అంతా చేస్తాం కానీ ఎటువంటి వాల్యూస్ ని మనం రిటర్న్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న రిటర్న్ టైప్ ఏంటి అంటే వాయిడ్. దీనికి డీటెయిల్ గా మనం నెక్స్ట్ ఫంక్షన్స్ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. సో ప్రెజెంట్ వాయిడ్ ఇస్ ఏ కీవర్డ్ అండ్ మెయిన్ ఇస్ ఏ ఫంక్షన్. ఈ మెయిన్ అనేది జస్ట్ నార్మల్ నేమ్. నెక్స్ట్ ఇంట్ ఈజ్ ఏ కీవర్డ్. ఇంట్ అనేది ఇక్కడ మనకి ఎలా వర్క్ చేస్తుంది అంటే డేటా టైప్గా వర్క్ చేస్తుంది. ఆ ఇంటీజర్ డేటా టైప్లో మనం ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాము అంటే 3 వేరియబుల్స్ తీసుకున్నాం. అంటే బై డీఫాల్ట్ బ్యాక్గ్రౌండ్లో ఐ అనే వేరియబుల్కి ఒక మెమరీ అలొకేషన్, జే అనే వేరియబుల్కి ఒక మెమరీ అలొకేషన్, కే అనే వేరియబుల్కి ఒక మెమరీ అలొకేషన్. సో ఎన్ని టోటల్ బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది అంటే ఇంటీజర్ ఆక్యుపైస్ 2 బైట్స్ ఆఫ్ మెమరీ. దట్ ఈస్ 2 బైట్స్ 2 బైట్స్ 2 బైట్స్. టోటల్ వచ్చి 6 బైట్స్ ఆఫ్ మెమరీ మనకి అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 5 అలొకేట్ చేసాము, జే ఈక్వల్ టు 6 అలొకేట్ చేసాం. సో ఐ ఈక్వల్ టు 5 అనేది ఎప్పుడైతే మీరు ఇచ్చారో 5 అనే వాల్యూ వచ్చి ఐ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. జే ఈక్వల్ టు 6 ఇచ్చినప్పుడు జే అనే మెమరీ అలొకేషన్లోకి 6 వచ్చి అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ కే ఈక్వల్ టు ఐ ప్లస్ జే. సో వాట్ ఈస్ ఐ ప్లస్ జే? ఐ మీన్స్ 5. సో దట్ ఈస్ 5 ప్లస్ జే మీన్స్ 6. అంటే టోటల్ 5 ప్లస్ 6 వచ్చి 11. అంటే రైట్ సైడ్ పార్ట్ నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేసాము, 11 క్యాలిక్యులేట్ చేసాం. సో ఆఫ్టర్ దట్ 11 వచ్చి మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే కేలో స్టోర్ అవుతుంది. దట్ ఈస్ కే వాల్యూ ఈస్ 11. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అవుట్పుట్ స్టేట్మెంట్ ఈస్ ప్రింట్ఎఫ్. ఆ ప్రింట్ఎఫ్లో మనం ఏం తీసుకుంటున్నాము అంటే పర్సంటేజ్ డి, దట్ ఈస్ ఫార్మాట్ స్పెసిఫైయర్. మనం మస్ట్ అండ్ షుడ్గా చెప్పుకున్నాం ఇన్పుట్ చేయాలన్నా అవుట్పుట్ చేయాలన్నా ప్రతి డేటా టైప్కి ఉన్న ఫార్మాట్ స్పెసిఫైయర్ని తీసుకుంటున్నాం. ఆ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఫర్ ఇంటీజర్ ఏంటి అంటే పర్సంటేజ్ డి. ఎందుకు పర్సంటేజ్ డి తీసుకున్నాము? మనం ఇక్కడ ప్రింట్ చేయాల్సిన వాల్యూ కే. కేలో ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉంది? ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ ఉంది. ఎందుకు ఇంటీజర్ అంటే కే అనేది మనం ఇంటీజర్లో తీసుకున్నాం కాబట్టి. సో ఈ 11 అనే వాల్యూ ప్రింట్ చేయడం కోసం మనం ఇక్కడ కంపైలర్కి చెప్తున్నాం ఏంటి అంటే దట్ ఈజ్ ఇంటీజర్ వాల్యూ. సో అందుకని ప్రింట్ఎఫ్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి అంటే పర్సంటేజ్ డి. సో పర్సంటేజ్ డి తీసుకుని ఈ కేలో ఉన్న 11 అనే వాల్యూని మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ గెట్ సిహెచ్. గెట్ సిహెచ్ మీన్స్ గెట్ క్యారెక్టర్. ఈ గెట్ క్యారెక్టర్ అనేది మనం కామన్గా ఎవ్రీ ప్రోగ్రామ్కి ఇస్తూ ఉంటాం. ఎందుకు ఇస్తాము అంటే మనకి అవుట్పుట్ అనేది కంటిన్యూస్గా ఆఫ్టర్ కంపైలేషన్ మనం ఎటువంటి కమాండ్ ఇవ్వకుండా అవుట్పుట్ రావడం కోసం ఈ గెట్ సిహెచ్ ఇస్తాం. మీరు ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఇంకొక చిన్న విషయం, ఎవ్రీ ఫంక్షన్ మస్ట్ అండ్ షుడ్గా ఓపెన్ చేయాలి అండ్ క్లోజ్ చేయాలి. మీరు ఏది చేయకపోయినా కూడా మనకి ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. సో ప్రతిదీ కూడా యాజ్ ఎ సింటాక్స్ పరంగా మనం ఫాలో అవడం అనేది జరుగుతుంది. అలానే మల్టిపుల్ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు కామాస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ మనం సెమీ కాలంతో ఎండ్ చేస్తున్నాం. వై బట్ ఎందుకు సెమీ కాలంతో ఎండ్ చేస్తున్నాము అంటే ప్రతి స్టేట్మెంట్కి మనం ఎలా అయితే ఫుల్ స్టాప్ పెడతామో అలానే ప్రతి స్టేట్మెంట్, దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్, ఎవ్రీ స్టేట్మెంట్ ఎండింగ్ దట్ ఈస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ యాజ్ ఎ ఫుల్ స్టాప్. మనం ఫుల్ స్టాప్ ఎలా అయితే ఇస్తామో ఇక్కడ కంపైలర్కి మనం ఏం చెప్తామంటే దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. కాబట్టి కంపల్సరీ మనం అక్కడ సెమీ కాలన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ జస్ట్ బేసిక్ ప్రోగ్రామ్. మనం ఇంకా చాలా లాజిక్స్ చూస్తాము కమింగ్ సూన్. సో ఇది టోటల్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే ఏది ఎందుకు ఇస్తాము, ఏది ఎలా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎడిషన్ చేయాలి అంటే మనం ఇలా చేయొచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా వాల్యూస్ని ఇచ్చేసాను, బట్ మనం స్కాన్ఆఫ్ స్టేట్మెంట్ ద్వారా కీబోర్డ్ నుంచి యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ తీసుకుని ఆ ఇచ్చిన వాల్యూస్ మనకు తెలియదు, బట్ ఆ ఇచ్చిన వాల్యూస్ కీబోర్డ్ నుంచి స్కాన్ఆఫ్ స్టేట్మెంట్ ద్వారా రీడ్ చేసి దాన్ని కూడా మనం ఎడిషన్ చేయొచ్చు. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.